హాఫ్ నాలెడ్జ్ లేదంటే గనక ప్రభావితాల మీదనే ఆధారపడి ఉంటారన్నదానికి సాక్ష్యం ఇప్పుడు మనం బాక్స్లో చూస్తున్నటువంటి అంశం. ఉక్రెయిన్లో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, వైసీపీ ఏం చేస్తుంది, ఎవరి డ్రామా వాళ్లే ఆడుతున్నారు. టీఆర్ఎస్ అయినా లేకపోతే డిఎంకే అయినా ఎవరైనా సరే, ఒక దేశం రెండు దేశాల మధ్యన యుద్ధం జరిగితే ఆంధ్రప్రదేశ్ ఏమీ వేరే దేశం కాదు, లేదంటే తెలుగుదేశం పార్టీ ఏమీ ఒక ప్రత్యేక దేశమేం కాదు. తెలుగుదేశం అంటే దేశం అనుకున్నారా ఏంటో, మరి ఏదో రివ్యూలు చేశారు వాళ్ళతో మాట్లాడారంటే ఓకే మనోధైర్యం ఇవ్వడానికి, అలా కాదు అండగా ఉండటమంటే ఏంటి, మీ అందరూ బాగుండండి బాగుండండి అని చెప్పడం. యుద్ధం దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎవరినన్నా ఇక్కడి నుంచి విమానం పంపించి ఎయిర్లిఫ్ట్ చేసి తీసుకొస్తారా, ఎవరు తీసుకొస్తారు, ఎవరినన్నా తీసుకురాగలుగుతుంది భారత సైన్యమైనా భారత ప్రభుత్వమైనా, ఎలా తీసి చెప్తారు అక్కడ, అక్కడ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఈ రూట్లో పో ఇక్కడికి రా, అక్కడ మన విమానాలు ఉన్నాయి, అక్కడ రెడీలో మంత్రులు కూర్చున్నారు మన అధికారులు కూర్చున్నారు తీసుకొస్తున్నారు, అక్కడి నుంచి తీసుకొచ్చాక బాంబేకో లేకపోతే ఢిల్లీకో తీసుకొస్తే అక్కడి నుంచి మన వాళ్ళు మన ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉండి పికప్ చేసుకుని సొంత రాష్ట్రాలకు విమానాల్లో తీసుకొస్తున్నారు డొమెస్టిక్ విమానాలు. ఇది తాజాగా జరుగుతున్న పరిణామాలు. మధ్యలో మాట్లాడచ్చు ఫోనుల్లో 100 మందితో మాట్లాడచ్చు, మనం అక్కడ ఉన్న మనం కూడా మాట్లాడచ్చు, తప్పే ఉంది అందులో. దానికి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లో ఎవరో అక్కడి నుంచి ఒక వీడియో, ఉక్రెయిన్ కష్టాల్లోనూ మమ్మల్ని దేవుడిలా ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, ఉక్రెయిన్లోని భారత విద్యార్థులు, ఉక్రెయిన్లోని భారత విద్యార్థులు అందరూ కలిసి తెలుగుదేశానికి ఏంటి చెప్పేది దాంట్లో, ఇదొక వింత. ఇట్లాంటియే పిచ్చి ప్రచారాలు, అనవసరమైన ప్రచారాలు. ఖచ్చితంగా మనోధైర్యాన్ని ఇచ్చారు, హ్యాపీ. ఓ పెద్ద ఆయన, పెద్దరకంగా వయసు రీత్యా పెద్ద ఆయన, అదే సందర్భంలో రాజకీయ అనుభవం రీత్యా పెద్ద ఆయన, అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చిందే తెలుగుదేశం అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అయ్యే కొంచెం ఆడ్గా ఉంటాయి, లేదు కరెక్ట్ అనుకుంటే వాళ్ళు ఇష్టం.